నమస్తే ఎప్పటిలాగే మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త ఫిల్మ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ అందం అమాయకత్వం కలగల్సిన సొట్టబుగ్గల సొగుసరే ఆమె విలక్షణ పాత్రలతో బాలనటిగా తొలి చిత్రంతోనే అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి ఆమె హీరోయిన్ అంటే అందాల ఆరబోతే కాదు వైవిధ్య భరితమైన పాత్రలతో సైతం అభిమానులను సొంతం చేసుకోవచ్చని నిరూపించిన విలక్షణ నటీమణి ఆమె ఆమె ఎవరో కాదు క్యూట్ బ్యూటీగా తెలుగు తెరపై నానిస్ జెంటిల్మెన్ చిత్రంతో అందరినీ అలరించిన ముద్దుగుమ్మ నివేద థోమస్ ఆమె సినీ జీవిత విశేషాలపై ఓ లుక్ వేద్దాం రండి నివేద థోమస్ చైల్డ్ ఆర్టిస్ట్గా అతి చిన్న వయసులోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల రెండులో మలయాళ చిత్రం ఉత్తరా మూవీతో బాలనటిగా తెరగేట్రం చేసింది నివేద సన్ టీవీస్లో ప్రసారమయ్యే బాలల సీరియల్ మైడియోర్ భూతంలో కూడా నటించింది పలువురు ప్రశంసలు కూడా అందుకుంది మలయాళం సినిమా వెరుదే ఓరు భార్య సినిమాలో నటనకు ప్రశంసలు లభించాయి ఆ తరువాత నివేద చాలా తమిళ మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది చాప్పా కురిష్ తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది సముద్రకని దర్శకత్వంలో రెండు వేల పదకొండులో పోరాలి అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్లో సముద్రకనితో కలిసి పనిచేసింది థామస్ వేల ఎనిమిది మలయాళం చిత్రం వెరితే ఒరు భార్యా చిత్రంలో ఆమె నటనకుగాను ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది తెలుగు సినీ పరిశ్రమలో నాచురల్ స్టార్ నానితో జతకట్టి జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు నివేద నటించిన నానిస్ జెంటిల్మెన్ చిత్రంలో నివేద పర్ఫార్మెన్స్తో కట్టిపడేసింది మళ్ళీ నానితోనే జతకట్టి నిన్నుకోరి చిత్రంలో నటించింది ఆది పెనిసెట్టి నాని మధ్యలో నివేద థోమస్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు జెంటిల్మెన్ నేను లోకల్ లాంటి హిట్స్తో నాని సరైనోడుతో ఆది పెనిసెట్టి జెంటిల్మెన్తో నివేద థోమస్ మంచి జోష్ మీద ఉన్నారు ఈ ముగ్గురు కలిసి చేసిన సినిమా నిన్నుకోరి ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకుని ప్రేమించుకోవడం అనే రెండు రకాల కాన్సెప్ట్లతో ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శివానిర్వాణ రూపొందించారు రాధా కళ్యాణం అభినందన మౌనరాగం లాంటి సినిమాల ఛాయలు నిన్నుకోరి చిత్రంలో కనిపిస్తాయి సినిమాలకు మూలధనమైన ప్రేమ కథలను మళ్లీ మళ్లీ చూపించిన ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకుని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం సినీ నిర్మాత దర్శకులకు ధీమా ఉంటుంది ఆ క్రమంలో వచ్చిన సినిమానే నిన్నుకోరి విభిన్నమైన పాత్రలు ఎంచుకుని హిట్లు సొంతం చేసుకుంటున్న నాచురల్ స్టార్ నాని నిన్నుకోరి చిత్రంలో భగ్న ప్రేమికుడుగా నటించారు నిన్నుకోరి జెంటిల్మెన్ చిత్రాలతో సక్సెస్ జోరి మీదున్న నివేదా థామస్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వరించింది వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం జైలవకుశ బాబీ దర్శకత్వంలో వచ్చింది ఈ చిత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి నివేదాకు మంచి పేరు తెచ్చిపెట్టింది నివేద థామస్ నటించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ వన్ ఎయిటీన్ ఈ చిత్రంలో నివేద నటన విమర్శకులను సైతం మెప్పించింది నందమూరి కళ్యాణ్ రామ్ మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు హీరోగా కెరీర్ మొదలు నుంచి ఆయనవన్నీ ఇలాంటి సినిమాలే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె వి గుహన్ కు దర్శకుడుగా తెలుగులో ఇదే తొలి సినిమా మహేష్ ఎస్ కోనేరు రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో కళ్యాణ్ రామ్ తో నివేద పండించిన అభినయం మనసుని బరువెక్కిస్తుంది వైవిధ్య భరితమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శ్రీవిష్ణు నీది నాది ఒకే కథ వీరభోగ వసంతరాయులు సినిమాలతో మనల్ని పలకరించిన ఈ హీరో బ్రోచే వారెవరురా అంటూ మన ముందుకొచ్చారు మెంటల్ మదిలోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు నివేద థోమస్ నివేత పేతురాస్ హీరోయిన్లుగా ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది నివేద థోమస్ అభినయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది ఆ సినిమానే వకీల్ సాబ్ కొన్ని సినిమాలు అంకెలతో గుర్తుంటాయి ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి అంకెలతో గుర్తుంచుకునే సినిమాల లెక్కలు తేలేది కొన్నాళ్ళలోనే కానీ మనసుకు దగ్గరైన సినిమా జీవితకాలం గుర్తుంటుంది అలాంటి మంచి సినిమాల్లో మరొకటి ఈ వకీల్ సాబ్ ఒక సోల్ ఉన్న కథ ప్రేక్షకుణ్ణి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు వకీల్ సాబ్ చిత్రం కూడా అలాంటిదే తెరపై వాస్తవ జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి అనాదిగా స్త్రీ యొక్క ఆలోచనలను హక్కులను స్వేచ్ఛని అణిచివేస్తున్న అనేక అంశాల్ని నిక్కచ్చిగా కోర్టు బోనులో నిలబెట్టి మరీ నిగ్గు తేల్చాడు వకీల్ సాబ్ ఈ సినిమా కథ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థోమస్ తన నటనతో ఆకట్టుకుంది నివేద థోమస్ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటిగా నిరూపించుకునే ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు రెడీగా ఉంటుంది అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్కు కూతురిగా దర్బార్ సినిమాలో నటించి రజనీ నుంచి ప్రశంసలు అందుకుంది సూపర్ స్టార్ రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన దర్బార్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు ఏ ఆర్ మురుగుదాస్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా నటించిన ఈ చిత్రంలో నివేద తోమస్ నయనతార యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ అలరించింది ఈ చిత్రం నివేద థామస్ ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వరించాయి రెండు వేల ఎనిమిదవ సంవత్సరానికి గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం వెరితే ఒక భార్యా సినిమాకు వరించింది రెండు వేల పదిహేడులో జెంటిల్మెన్ చిత్రానికి గాను ఆరవ సైమా అవార్డ్స్లో బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా సైమా అవార్డు వరించింది అంతేకాకుండా టిఎస్ఆర్ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో జెంటిల్మెన్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు సొంతం చేసుకుంది సో చూశారు కదండి తన అందం అభినయంతో విలక్షణ పాత్రలతో అలరిస్తున్న నివేదా థామస్ మరిన్ని సక్సెస్ఫుల్ చిత్రాలతో అలరించాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్